हाय फ्रेंड्स नीन चेसे योक यूट्यूब ट्यूटोरियल मेरे मिस का कूडदन कोंडे इक्कड़ रेड कलर सब्सक्राइब बटन में टैप चेसी पक्कन उन्न बेल आइकॉन क्लिक चेसी ऑल में टैप चेंडी सो दट नीन ए वीडियो चूसिना वेंटने मीकु नोटिफिकेशन वस्तुंदी। हाय फ्रेंड्स रीसेंट गा नेनु यूट्यूब चैनल एला क्रिएट चेसुकोवालो वीडियो चेसानु। सो ई वीडियो लो नेनु मीकु सो यूट्यूब चैनल सेटिंग्स एला पेट्टुकोवालो स्टेप बाय स्टेप एक्सप्लेन चेस्तानु। सो पूर्तिगा चूडंडी अंड ई वीडियो गनुक मीकु नच्चिते तप्पकुंडा ఒక లైక్ అయితే చేయండి। అలాగే కింద కామెంట్ సెక్షన్ లో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదా ఈ వీడియో ఎలా ఉందని కామెంట్ చేయండి అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి। అలాగే ఇలాంటి మరిన్ని యూట్యూబ్ ట్యూటోరియల్స్ కోసం ఇప్పుడే ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। సో ఇక్లేట్ చేసుకున్న టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్। ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ మీరు మొబైల్లో కూడా చేసుకోవచ్చు। మొబైల్లోకి వచ్చేసరికి ఏంటంటే మీరు ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి www.youtube.com లోకి వెళ్ళండి। వెళ్ళిన తర్వాత మీ మెయిల్ ఐడి తోటి ఏదైతే యూట్యూబ్ లింక్ చేసుకున్నారో ఛానల్కి ఆ మెయిల్ ఐడితో లాగిన్ అయిన తర్వాత మీకు టాప్ రైట్ కార్నర్లో త్రీ డాట్స్ ఉంటాయి, అక్కడ క్లిక్ చేసి డెస్క్టాప్ సెట్ ఆప్షన్ ఉంటుంది, అది ఎనేబుల్ చేసుకుంటే మీకు టాప్ రైట్ కార్నర్లో ఒక ఐకాన్ ఉంటుంది మీ ఛానల్ లోగో, దానిపైన క్లిక్ చేస్తే మీకు క్రియేటర్ స్టూడియో అనే ఆప్షన్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేయండి। సో క్లిక్ చేస్తే మీకు ఈ ఇంటర్ఫేస్ ఉంటుంది అన్నమాట, అంటే డాష్బోర్డ్, వీడియోస్, ప్లేలిస్ట్ ఇలా ఉండి ఇక్కడ మీకు సెట్టింగ్ ఐకాన్ కిందకు ఉంటుంది, ఓకేనా। సో బాటమ్ లెఫ్ట్ కార్నర్లో మీకు మొబైల్లో ఉంటుంది, సో అక్కడ ఈ సెట్టింగ్ ఐకాన్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేయండి। సో క్లిక్ చేస్తే మీకు ఏమవుతుందంటే ఇది కొన్ని ఇలా చూపిస్తుంది జనరల్। సో ఇక్కడ డిఫాల్ట్ యూనిట్స్ అంటే మీకు వచ్చే రెవెన్యూ ఏ యూనిట్స్ లో డిస్ప్లే కావాలనుకుంటున్నారో ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు। సో ఇక్కడ నాకు డిఫాల్ట్ గా యూఎస్డి ఉంది, అంటే యూఎస్ డాలర్స్ లో డిస్ప్లే అవుతుంది, అలా కాదు మీకు ఇండియన్ రూపీస్ లో కావాలనుకుంటే కనుక సో మీరు ఐఎన్ఆర్ సెట్ చేస్తే ఇండియన్ రూపీస్ లో మీరు ఇక్కడ సేవ్ చేసుకుంటే ఏంటంటే మీకు వచ్చే రెవెన్యూ అంతా కూడా ఇండియన్ రూపీస్ లో మీకు డిస్ప్లే అవుతుంది అన్నమాట। సో నెక్స్ట్ ఛానల్, సో ఛానల్కి వచ్చేస్తే బేసిక్ ఇన్ఫో, ఇక్కడ మీ ఛానల్ నేమ్ ఉంటుంది అనమాట। సో ఇన్ కేస్ మీరు ఛానల్ నేమ్ ఎడిట్ చేసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ గూగుల్ అకౌంట్స్ లోకి వెళ్తే మీ యొక్క గూగుల్ అకౌంట్ పేజ్ ఓపెన్ ఉంది, అక్కడ నుంచి మీరు మీ ఛానల్ నేమ్ ఎడిట్ చేసుకోవచ్చు, ఓకేనా। కీవర్డ్స్, సో ఈ కీవర్డ్స్ ఏంటంటే ఇప్పుడు మీరు వీడియోకి ట్యాగ్స్ ఎలా ఇస్తారో అలా మీ ఛానల్కి కీవర్డ్స్ అనమాట। సో నాకు టెక్ రిలేటెడ్ అంటే యూట్యూబ్ క్రియేటర్ రిలేటెడ్ కాబట్టి తెలుగు టెక్ ఛానల్, తెలుగు ట్యూటోరియల్స్, తెలుగు సమ్ ఈ టైప్ ఆఫ్ కీవర్డ్స్ ఇచ్చాను। ఒకవేళ మీరు గేమింగ్ ఛానల్ అనుకోండి, గేమ్ ప్లే, గేమింగ్, పబ్జి గేమింగ్, సో అంటే మీ ఛానల్కి రిలవెంట్గా ఉన్న కీవర్డ్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి, ఓకేనా। సో ఓకే ఇది మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కంట్రీ ఇండియా ఆటోమేటిక్గా ఉంటుంది। సో ఇక్కడ కస్టమైజ్ ఛానల్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట। సో ఈ పేజ్కి వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లేదంటే కొత్తగా వచ్చే వాళ్ళకి మీరు ఏ కంటెంట్ సజెస్ట్ చేస్తారనేది మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు। ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఫర్ రిటర్నింగ్ సబ్స్క్రైబర్స్ అంటే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి నేను ఏ కంటెంట్ ఫీచర్ చేయాలనుకుంటున్నాను ఇక్కడ నేను సెట్ చేసుకోవచ్చు। సో వీడియో అని కాదు మీరు కావాలంటే ప్లేలిస్ట్ కూడా ప్రిఫర్ చేయొచ్చు అనమాట వాళ్ళకి। సో ఇక్కడ ఫీచర్ కంటెంట్ మీద ట్యాప్ చేయండి। సో కంటెంట్ మీద ట్యాప్ చేసి మీరు అప్లోడ్ చేసిన వీడియోస్ ఉంటాయి, అలాగే ప్లేలిస్ట్ కూడా ఉంటుంది అనమాట। నేను ఏంటంటే అప్లోడ్స్ నుంచి ఒక వీడియో సెలెక్ట్ చేసుకుంటున్నాను, సో ఇది వన్ హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ క్లిక్ చేసి సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను। సో క్లిక్ చేయగానే ఇది మనకి సేవ్ అవుతుంది। సో దానికన్నా ముందు మీరు ఇక్కడ కావాలనుకుంటే హెడ్డింగ్ ఇవ్వచ్చు, అంటే స్టెప్స్ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ అని ఇవ్వచ్చు, లేదు అనుకుంటే ఇక్కడ సేవ్ ఆప్షన్ క్లిక్ చేయండి। సో హెడ్డింగ్ ఇవ్వడం చాలా బెస్ట్, ఇవ్వండి స్టెప్స్ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి ఇక్కడ వస్తుంది అనమాట మీకు పైన, ఓకేనా। అండ్ సో ఇక్కడ ఫర్ న్యూ విజిటర్స్ అంటే ఎవరైతే కొత్తగా ఛానల్ విజిట్ చేస్తారో వాళ్ళకి మీరు ఏ కంటెంట్ ప్రిఫర్ చేస్తారని మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు। ఎందుకంటే ఇక్కడ ఎడిట్ ఐకాన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి చేంజ్ టైర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు వీడియోస్ చూపిస్తాను అనమాట, కావాలంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు, ఓకే। సో నేనైతే చేంజ్ చేయట్లేదు, ఆ వీడియో వచ్చేస్తున్నాను। సో ఒకవేళ మీరు ఈ వీడియో రిమూవ్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేయండి, రిమూవ్ ట్రయల్ మీద క్లిక్ చేస్తే మీకు ఇది రిమూవ్ అయిపోతుంది। అండ్ ఇక్కడ రీసెంట్ యాక్టివిటీస్, సో ఇది కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు। సో ఇక్కడ ఎడిట్ ఐకాన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి। సో క్లిక్ చేసి కంటెంట్, సో ఏ కంటెంట్, రీసెంట్ యాక్టివిటీసా లేదంటే పోస్టెడ్ వీడియోసా, ప్లేలిస్టెడా, సో మొత్తం ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట। అలాగే ఇక్కడ లేఅవుట్, సో వెర్టికల్ లేఅవుట్, హారిజంటల్, రోనా అని మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు। హారిజంటల్లో వచ్చేసరికి ఏంటంటే ఇలా డిస్ప్లే అవుతుంది, ఓకే। సో ఇలా అనమాట, సో ఇది మీరు కావాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు, ఓకే। ఇక్కడ చేంజ్ చేసుకుని డన్ ఆప్షన్ క్లిక్ చేయండి। సో నేను ఏం చేశానంటే మీకు ఎలా కస్టమైజ్ చేసుకోవాలో చెప్పాను, సో అది మీ ఇష్టం, మీ ఛానల్ ఎలా కస్టమైజ్ చేసుకోవాలో మీకే బాగా తెలుస్తుంది కాబట్టి। సో ఇక్కడ నేను నెక్స్ట్ టాపిక్ వెళ్తాను, అడ్వాన్స్డ్ సెట్టింగ్స్, ఇందులో చూసుకుంటే ఆడియన్స్. సో ఇక్కడ చాలామందికి వచ్చే డౌట్ ఏ కంటెంట్ మేడ్ ఫర్ కిడ్స్, ఏ కంటెంట్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని। సో నేను ఆల్రెడీ వీడియో చేసాను బట్ సింపుల్గా ఈ వీడియోలో అయితే చెప్పేస్తాను। సో మేడ్ ఫర్ కిడ్స్ కంటెంట్ అంటే చిన్నపిల్లల కోసం చేసేది, చిన్నపిల్లల ఇన్వాల్వ్ చేస్తూ చేసేది, అంటే చిన్నపిల్లల చేత పోయం చెప్పించడం, చిన్నపిల్లల చేత ఆడించడం, సో ఇలాంటి కంటెంట్ అంతా కూడా మేడ్ ఫర్ కిడ్స్లోకి వస్తుంది అనమాట। సో అండ్ చాలామందికి డౌట్ ఉంటుంది కుకింగ్ వీడియోస్ లేదంటే బ్లాగ్స్ చేస్తున్నప్పుడు చిన్నపిల్లలు మధ్యలోంచి పాస్ అవుతారు కదా, మరి ఆ కంటెంట్ ఎందులోకి వస్తుందని।
సో ఆ కంటెంట్ నాట్ మెంట్ ఫర్ కిడ్స్ లో పెట్టుకోవచ్చు. ఇక్కడ మీకు త్రీ ఆప్షన్స్ ఉంటాయి. సో నాట్ క్లిక్ చేస్తే నాట్ మెంట్ ఫర్ కిడ్స్ అనమాట. సో మొత్తం మీరు పెట్టిన వీడియోస్ అన్నిటికి కూడా నో అని ఉంటుంది. ఒకవేళ మీరు పెట్టే వీడియోస్ అన్ని కూడా మెయిన్ ఫర్ కిడ్స్ అయితే ఇక్కడ ఎస్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. నా కంటెంట్ అయితే నో కాబట్టి నో పెట్టుకున్నాను. లేదు అనుకుంటే ఐ వాంట్ టు రివ్యూ దిస్ ఆప్షన్ సెట్టింగ్ ఫర్ ఎవరీ వీడియో అంటే మీరు ప్రతిసారి అప్లోడ్ చేసినప్పుడు మీకు ఎస్ అనో ఉంటుంది. మీరు ఆ కంటెంట్ రిలేటెడ్ అంటే ఆ వీడియో బట్టి మీరు సెట్ చేసుకోవచ్చు. సో తర్వాత గూగుల్ యాడ్స్ అకౌంట్ లింకింగ్. సో ఇది వచ్చేసరికి ఏంటంటే మీకు ఒకవేళ గూగుల్ యాడ్స్ అకౌంట్ ఉండే కనుక మీరు దీన్ని లింక్ చేసుకోవచ్చు. సో ఇన్ ఫ్యూచర్లో నేను మీకు దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, గూగుల్ యాడ్స్ అనేది ఏంటని చెప్పేసి. తర్వాత మీకు ఇక్కడ సబ్స్క్రైబర్ కౌంట్ ఉంటుంది. సో ఇక్కడ డిస్ప్లే దీన్ని ఎనేబుల్ చేసుకుంటే ఏంటంటే మీకు ఎంతమంది సబ్స్క్రైబ్ అయ్యారని చెప్పేసి ఒక కౌంట్ అనేది మీ ఛానల్ పక్కన ఉంటుంది, లోగో పక్కన, అంటే అందరికీ కనపడుతుంది అనమాట. సో ఒకవేళ మీరు దీన్ని డిజేబుల్ చేసుకుంటే సబ్స్క్రైబర్ కౌంట్ అంటే ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారని చెప్పేసి డిస్ప్లే అవ్వదు. సో నాకైతే డిస్ప్లే కావాలి కాబట్టి దీన్ని ఎనేబుల్ చేసుకున్నాను. అండ్ అడ్వర్టైజ్మెంట్స్. సో ఇది వచ్చేసరికి ఏంటంటే డిసేబుల్ ఇంట్రెస్ట్ బేస్డ్ యాడ్స్ ఏంటంటే ఇప్పుడు మీకు అమెజాన్ ఏదైనా ఒక ప్రోడక్ట్ అంటే నేను ఎంఏ ట్రిమ్మర్ గురించి సెర్చ్ చేశాను అనుకోండి. సో సెర్చ్ చేసిన తర్వాత యూట్యూబ్లోకి వచ్చి ఏదైనా ఒక వీడియో చూస్తే ఎంఏ ట్రిమ్మర్ యాడ్ ప్లే అవుతుంది. సో వీటిని ఏమంటారు అంటే ఇంట్రెస్ట్ బేస్డ్ యాడ్స్. సో అటువంటి యాడ్స్ ప్లే కాకూడదు అనుకుంటే కనుక దీన్ని ఎనేబుల్ చేసుకోండి, లేదనుకుంటే డిసేబుల్ చేసుకోండి, ఓకేనా. తర్వాత ఇక్కడ అడ్వాన్స్డ్ ఛానల్ సెటింగ్స్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇందాక చెప్పాను కదా కంట్రీ, ఛానల్ కీవర్డ్స్, అడ్వర్టైజ్మెంట్స్, యాడ్వర్డ్స్ అకౌంట్ అంటే యాడ్ గూగుల్ యాడ్స్ అనమాట. తర్వాత ఇక్కడ అసోసియేటెడ్ వెబ్సైట్. ఒకవేళ మీకు ఏదైనా వెబ్సైట్ ఉంటే కనుక మీరు ఇక్కడ పేస్ట్ చేసి యాడ్ ఆప్షన్ క్లిక్ చేసుకోవచ్చు. అండ్ ఛానల్ రికమెండేషన్ అంటే మీ ఛానల్ వేరే అదర్ ఛానల్స్లో రికమెండ్ చేయాలనుకుంటే పై ఆప్షన్ క్లిక్ చేయండి, లేదనుకుంటే ఇక్కడ సెకండ్ ఆప్షన్ అంటే ఇట్ డో నాట్ అలౌ అని క్లిక్ చేయండి. అండ్ సబ్స్క్రైబర్ కౌంట్ వచ్చేసరికి చెప్పాను కదా ఇందాక. అండ్ సో ఇక్కడ మేక్ మై ఛానల్ హిడెన్ అంటే సో మీ ఛానల్ అండ్ అలాగే వీడియోస్ అండ్ ప్లేలిస్ట్ మొత్తం ప్రైవేట్లోకి వెళ్ళిపోతే. సో మీరు కావాలనుకుంటే మీరు దీన్ని ప్రైవసీ సెట్టింగ్స్లోకి వెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అనమాట. అండ్ తర్వాత మీకు యూట్యూబ్ అకౌంట్. సో ఇది వచ్చేసరికి నేను ఒక స్పెషల్ వీడియో చేస్తాను అంటే డెడికేటెడ్ వీడియో దీనికోసమే చేస్తాను అంటే బ్రాండ్ అకౌంట్ కానీ. సో అంతా కూడా దీనితోనే ఉంటుందన్నమాట. సో నేను దీనికోసం ఒక స్పెషల్ వీడియో అంటే డెడికేటెడ్ వీడియో చేస్తాను, రైట్. సో తర్వాత వచ్చేసరికి ఏంటంటే మనకి యూట్యూబ్ డిలేట్ ఆఫ్ హైడ్ ఛానల్. సో ఈ ఆప్షన్ ఏంటంటే మీ ఛానల్ డిలీట్ చేయాలన్నా హైడ్ చేయాలన్నా యూజ్ చేసుకోవచ్చు, ఓకే. బ్రాండింగ్. సో బ్రాండింగ్లో చూసుకుంటే మీ వీడియో పైన ఏదైనా ఒక వాటర్ మార్క్ లాంటిది యాడ్ చేసుకోవాలంటే మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు, చూస్ ఇమేజ్ మీద క్లిక్ చేసి. సో ఆ ఇమేజ్ అయ్యే ఫార్మాట్ వచ్చేసరికి పిఎన్జీ లేదా జిఫ్ ఫార్మాట్లో ఉండాలి, 150x150 పిక్సెల్ సైజులో ఉండాలి అయినా మీకన్నా తక్కువ ఉండాలి, ఓకేనా. సో అలా చూసుకుని మీరు ఇక్కడ మీ వాటర్ మార్క్ అంటే మీ లోగో అయితే యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఫీచర్స్ ఎలిజిబిలిటీ. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే డిఫాల్ట్ ఫీచర్స్ అంటే మీరు ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత మీకు ఈ ఫీచర్స్ డిఫాల్ట్గా ఉంటాయి, అంటే వీడియో అప్లోడ్స్ కానీ, ప్లేలిస్ట్ క్రియేషన్ కానీ. సో ఓకే, ప్లేలిస్ట్కి ఏదో ఒక వీడియో యాడ్ చేయడం, సో ఇవన్నీ డిఫాల్ట్గా ఉంటాయి. సో మీరు ఇక్కడ ఫీచర్స్ దట్ రిక్వైర్డ్ ఫోన్ వెరిఫికేషన్ అంటే మీరు మొబైల్ వెరిఫికేషన్ చేస్తేనే మీకు ఈ ఆప్షన్స్ అంటే ఈ వీడియో లాంగర్ 15 మినిట్స్ కానీ ఎక్కువ వీడియో అప్లోడ్ చేయడానికి ఉంటుంది, కస్టమ్ థంబ్నైల్స్ పెట్టుకోవడానికి ఉంటుంది, లైవ్ స్ట్రీమ్స్, అలాగే ఎపిలింగ్ కంటెంట్ అండ్ ఇవన్నీ కూడా ఏంటంటే మీరు ఫోన్ వెరిఫికేషన్ చేస్తేనే అవుతుందన్నమాట. సో నేను ఈ వెరిఫికేషన్ ఎలా చేయాలని చెప్పేసి ఒక వీడియో చేస్తాను ఈ వీడియో తర్వాత. సో ఆ వీడియో చూస్తే మీకు ఎలా వెరిఫికేషన్ చేసుకోవాలో అర్థమవుతుంది, ఓకేనా. తర్వాత ఇక్కడ స్టేటస్ అండ్ ఫీచర్స్. సో ఇది క్లిక్ చేస్తే మీ ఛానల్ యొక్క స్ట్రైక్స్ ఎన్ని ఉన్నాయి అంటే కమ్యూనిటీ స్ట్రైక్స్ ఎన్ని ఉన్నాయి, సో ఓవరాల్గా తెలుసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో అవన్నీ నాకు ఎనేబుల్లో ఉన్నాయి. ఒకవేళ మీకు ఈ ఆప్షన్స్ కనుక అంటే ఇప్పుడు మానిటేషన్ అవ్వలేదు అనుకోండి, ఇది డిజేబుల్లో ఉంటుంది అనమాట. సో అలా మీకు ఏం ఫీచర్స్ ఎనేబుల్ ఉన్నాయని మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఓకే. సో ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి అప్లోడ్ డిఫాల్ట్స్. అప్లోడ్ డిఫాల్ట్స్ ఏంటంటే ఇప్పుడు మీరు ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నప్పుడు డిఫాల్ట్గా ఏ కంటెంట్ మీకు కావాలి అనుకుంటే అది ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు. సో బేసిక్ ఇన్ఫోలో టైటిల్ వచ్చేసరికి ఏంటంటే ఎప్పుడు మారుతారు కాబట్టి అంటే వీడియో బట్టి మారుస్తారు కాబట్టి మీరు దాన్ని ఎంటీగా వదిలేయాలి. అలాగే ఇక్కడ ట్యాగ్స్, ట్యాగ్స్ కూడా వీడియో పట్టేస్తాం కాబట్టి వదిలేయచ్చు. అలాగే విజిబిలిటీ పబ్లిక్ మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సో అప్లోడ్ డిఫాల్ట్స్ ఏంటంటే ఇది జస్ట్ మీరు కావాలనుకుంటే ఇప్పుడు సెట్ చేసుకోవచ్చు, లేదంటే అప్లోడింగ్ టైంలో కూడా మీరు మార్చుకోవచ్చు ఈ సెట్టింగ్స్ని, ఓకే. సో ఇక్కడ నాకు డిస్క్రిప్షన్ ఏంటంటే ఒకే కంటెంట్ కావాలి అనుకుంటున్నాను కాబట్టి. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ నాకు ఏదైతే కామన్ కంటెంట్ కావాలనుకుంటున్నాను అంటే ప్రతి వీడియోకి ఆ కంటెంట్ యాడ్ కావాలి, అప్పుడు నేను ఏం చేస్తాను ఆ కంటెంట్ ఏదైతే మ్యాటర్ ఉందో అది తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసి ఇక్కడ సేవ్ ఆఫ్ మీద క్లిక్ చేస్తే నాకు వీడియో అప్లోడ్ చేసే టైంలో నేను మళ్ళీ దీన్ని వేరే చోట నుంచి తీసుకొచ్చి పేస్ట్ అని అవసరం లేదు, డైరెక్ట్ వీడియో కింద వచ్చేస్తుంది అనమాట, ఓకేనా. తర్వాత అడ్వాన్స్డ్ సెటింగ్స్. ఒకసారి లైసెన్స్. ఇందులో మనకి స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్, అలాగే క్రియేటివ్ కామన్ అట్రిబ్యూషన్ లైసెన్స్ ఉంటుంది. స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్ పెట్టుకుంటే ఏంటంటే మీరు ప్రతి ఏదైతే మీరు అప్లోడ్ చేసిన వీడియో ఉందో అది పూర్తి అధికారం మీకే అన్నట్టు, అంటే అది వేరే వాళ్ళు యూజ్ చేసుకోవడానికి ఉండదనమాట. సో జనరల్గా డిఫాల్ట్గా ఈ లైసెన్స్ ఉంటుంది. అలా కాదు క్రియేటివ్ కామెంట్స్ పెట్టుకుంటే ఏంటంటే మీ వీడియోని వేరే వాళ్ళు కొంతవరకు యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు మీరు పర్మిషన్ ఇస్తున్నట్టు అనమాట. తర్వాత కేటగిరీ. సో కేటగిరీ వచ్చేస్తే మీరు ఏ కేటగిరీ మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. తర్వాత మీ లాంగ్వేజ్, వీడియో లాంగ్వేజ్ ఏంటి, క్యాప్షన్ సర్టిఫికేషన్ ఇది అని పెట్టుకోండి పర్లేదు.
అండ్ కమ్యూనిటీ కంట్రిబ్యూషన్ అంటే ఇప్పుడు మీరు తెలుగులో చేస్తున్నారు వేరే వాళ్ళు వేరే అదర్ లాంగ్వేజ్లో సబ్ టైటిల్స్ లాంటివి కంట్రిబ్యూట్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్ మీరు ఆన్లో పెట్టుకోవాలి. సో లేదనుకుంటే ఆఫ్లో పెట్టుకోవచ్చు. ఓకేనా? తర్వాత కామెంట్స్. కామెంట్స్ చూసుకుంటే ఇక్కడ నేను ఏం చేస్తానంటే కామెంట్స్ విజిబిలిటీ ఏంటంటే నాకు ఎలా ఆల్ కామెంట్స్ ఉందనుకోండి సో అన్ని కామెంట్స్ డిస్ప్లే అవుతాయి అనమాట. హోల్డ్ పొటెన్షియల్ ఇన్ప్రాపరేట్ కామెంట్స్ ఫర్ రివ్యూ అంటే ఏదైతే ఇన్ప్రాపరేట్గా ఉంటాయో అవి నాకు రివ్యూ కోసం ఉంటాయన్నమాట. హోల్డ్ ఆల్ కామెంట్స్ అంటే ప్రతి కామెంట్ అయినా నాకు రివ్యూ కోసం ఉంటుంది. డిజేబుల్ కామెంట్స్ అంటే అసలు మీకు కామెంట్ చేసే ఆప్షన్ ఉండదు. సో నేను ఈ సెకండ్ ఆప్షన్ సెట్ చేసుకున్నాను ఎందుకంటే మనకి ఇన్ప్రాపరేట్ కామెంట్స్ వచ్చినప్పుడు మనకి రివ్యూకి అవసరం ఉంటుంది. సో నేను అందుకే సెట్ చేసుకున్నాను. తర్వాత యూజర్ క్యాన్ వ్యూ రేటింగ్ దిస్ వీడియో అంటే లైక్స్ కానీ డిస్లైక్స్ కానీ ఇస్తారనమాట. ఇది ఎనేబుల్ చేసుకోండి. డిజేబుల్ చేస్తే ఇవ్వడానికి ఉండదు. ఓకేనా? సో మానిటైజేషన్ ఇందులోకి వచ్చేసరికి ఏంటంటే వావర్ యాడ్స్ కానీ స్పాన్సర్ యాడ్స్ సో ఇవి మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఒకవేళ ఇదిలో క్లిక్ చేస్తాను అనుకోండి నాకు నా వీడియోస్ పైన స్కిప్పబుల్ వీడియో యాడ్స్ అనేది ప్లే అవ్వ అనమాట. ఓకే. తర్వాత వీడియో లొకేషన్ ఆఫ్ వీడియో యాడ్స్ అంటే సో మీరు కావాలనుకుంటే మీ వీడియోకి ఫ్రంట్ బ్యాక్ సమ్ యాడ్స్ అనేవి అంటే 10 మినిట్స్ కానీ ఎక్కువ ఉన్న వాటికి మీరు యాడ్స్ అనేవి ప్లే చేసుకోవచ్చు మల్టిపుల్ యాడ్స్. మిషన్ సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే సో ఇక్కడ ఇన్వైట్ ఆప్షన్ క్లిక్ చేసి వాళ్ళ మెయిల్ ఐడి ఇవ్వండి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ యాక్సెస్ ఉంటుంది అంటే మేనేజర్గా యాడ్ చేశారనుకోండి. సో వాళ్ళు ఏం చేస్తారంటే వేరే వాళ్ళని యాడ్ చేయొచ్చు రిమూవ్ చేయొచ్చు కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు దేనైనా ఎడిట్ చేయొచ్చు మీ ఛానల్లో. కాకపోతే మీ ఛానల్ డిలీట్ చేసే రైట్ అయితే వాళ్ళకు ఉండదు. ఎడిటర్ వాళ్ళు ఏం చేస్తారంటే ఓన్లీ ఎడిట్ చేస్తారు ఏదైనా ఎడిట్ చేయగలుగుతారు తప్ప వేరే వాళ్ళని యాడ్ చేయడం కానీ డిలీట్ చేయడం కానీ వీడియోస్ డిలీట్ చేయడం కానీ ఛానల్ డిలీట్ చేయడం కానీ ఇలాంటివి అయితే వాళ్ళు చేయలేరనమాట. వ్యూవర్స్కి వచ్చేసరికి ఏంటంటే సో వాళ్ళు ఓన్లీ చూడడానికి మాత్రమే సో వాళ్ళు ఏం చేయలేరు మీ ఛానల్ని. ఓకేనా? వ్యూస్ లిమిటెడ్ అంటే మీ ఛానల్ అన్ని చూస్తారు కానీ ఎర్నింగ్స్ ఏదైతే పోర్షన్ ఉందో సెక్షన్ ఉందో దాన్ని చూడలేరు అనమాట. ఓకే. సో అంటే మీరు ఎవరికన్నా యాక్సెస్ అయితే ఇవ్వచ్చు అనమాట అంటే పర్మిషన్ ఇవ్వచ్చు. ఓకేనా? అండ్ నెక్స్ట్ కమ్యూనిటీ. కమ్యూనిటీ చూసుకుంటే ఆటోమేటెడ్ ఫిల్టర్స్ అనమాట. మోడరేటర్స్ అంటే ఇక్కడ మీకు సింపుల్గా చెప్పాలంటే మీరు ఎక్కువ గేమింగ్ ఛానల్స్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది నైట్ బోర్డ్స్ ఇలాంటివి మెసేజ్ చేస్తుంటాయి అంటే మీరు లైవ్ చాట్లోకి రాగానే సో వాళ్ళు హాయ్ సంథింగ్ ఏదో మెసేజ్ పెడుతుంటారు. సో అలాంటిది ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు. అప్రూవ్డ్ యూజర్స్ అలాగే మీరు ఎవరైతే అప్రూవ్ చేయాలనుకుంటున్న ఆ యూజర్స్ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. హిడెన్ యూజర్స్ ఎవరినైతే హైడ్ చేయాలనుకుంటున్న యూజర్స్ని ఇక్కడ యాడ్ చేయొచ్చు. అండ్ బ్లాక్డ్ వర్డ్స్ అంటే మీరు బ్లాక్ చేయాలనుకుంటే ఇక్కడ లింక్స్ని కూడా మీరు బ్లాక్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోండి. సో డీఫాల్ట్స్ వచ్చేసరికి ఏంటంటే కామెంట్స్ ఆన్ యువర్ ఛానల్ అంటే మనకి ఈ లైవ్ సెక్షన్ స్టార్ట్ అవుతున్నప్పుడు మనం హోల్డ్ పొటెన్షియల్ ఇంప్రాపరేట్ చాట్ ఫర్ రివ్యూ అంటే ఏదైనా ఇంప్రాపరేట్ కామెంట్ మెసేజ్ ఉంటే కనుక లైవ్ చాట్లో మనం దాన్ని రివ్యూకి హెల్ప్ చేయాలనుకుంటే ఇక్కడ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోండి. లేదు అనుకుంటే డిసేబుల్ చేసుకోండి. సో ఇలా డిజేబుల్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ ఆఫ్ మీద క్లిక్ చేయండి. సో ఇలా ఏంటంటే గైస్ మీ ఛానల్ సెట్టింగ్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో ఇన్ ఫ్యూచర్లో ఇంకా యూట్యూబ్ ట్యూటోరియల్స్ అయితే చేస్తుంటాను. సో మీరు మనకు సపోర్ట్ చేయండి అంటే లైక్ చేయడం కానీ షేర్ చేయడం కామెంట్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ.